गौरव अंबेडकर गारु पंद्रह याबे आर लो नागपुर लो बुद्धुनी आचरण स्वीकरण चितान की कार्यक्रम एयरपोर्ट जैसा रू अकड़ा वेलाद मंदिर लक्षलाद मंदिर पालगनी गौरव अंबेडकर गारु तो पाटो अजल पालगन वारंदर गुड़ा बौद्ध मताने स्वीकरण चरण दर्गिंदी अरे बौद्ध मतों इतना प्रसिद्ध गांचिंदी बौद्ध मतों लो शांति दूता बौद्ध मुद्दुड़ गारु मन को शांति उठने प्रजु बार ग्राम बहुत देश बहुत परपालक बी वेपन जी आदेश अंबेडकर गारु मता स्वीकरी मन प्रजल मुंटा की अभिवृद्धि चंदा की शांतियुत परपाल गीत दाट वैसा अदे विधा మరి ఇప్పుడు కూడా ఆ మతాన్ని స్వీకరించడం వల్ల ఆ శాంతియుత మార్గం నడపటం వల్ల ఇప్పుడే మన దేశంలో ఇతర దేశాల కంటే మన భారతదేశంలో శాంతి నెలకొన్నది. మరి అంబేడ్కర్ గారు కాన్స్టిట్యూషన్ మేకర్, రాజ్యాంగ నిర్మాత. మరి వారు రాజ్యాంగం ప్రకారమే మరి మన పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆ రోజునే కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రాశారో రాసినప్పుడే రాష్ట్రాల విభజన గురించి వారు కాన్స్టిట్యూషన్లో రాయటం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారమే మన తెలంగాణ విభజించబడడం జరిగింది. మరి కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఈ అంబేడ్కర్ గారి పుణ్యం వల్లనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి అంబేడ్కర్ గారు చాలా మరి కేసీఆర్ గారు వారి సంభాషణలో ప్రతి దగ్గర కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ ఖ్యాతి కీర్తి అంబేడ్కర్ గారికి తెలంగాణ రావటం వారి రాజ్యాంగంలో రాయటం వల్లనే మన పార్లమెంట్లో కూడా అప్పుడున్న ప్రభుత్వం మరి ఏర్పాటుకు మరి బిట్టలు వేసి మరి రాజ్యాంగాన్ని తయారు చేసి తెలంగాణ ఏర్పడడం జరిగింది.